అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఒక కుటుంబానికి కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది. తమ్ముని రక్షించబోయి అక్క ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి జిల్లా కన్నాపూర్లో జరిగింది. ఇద్దరు బిడ్డలను ఒకేసారి కోల్పోవడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. రామచందర్ మంజుల దంపతులకు ఇద్దరు పిల్లలు. వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా పిల్లవాడు నీటి గుంటలో పడిపోవడంతో కాపాడేందుకు ప్రయత్నించిన అక్క కూడా అందులో పడింది. పిల్లల్ని కాపాడేందుకు దగ్గరలో ఎవరూ లేకపోవడంతో వాళ్ళిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు చనిపోయారన్న వార్త తెలుసుకున్న శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఘటనా స్థలం చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. మీరు దౌర్జన్యంగా చేసి పీడీ యాక్ట్ పెడతామని భయపట్టిస్తే ఎవరు భయపడేది లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఇవాళ ఇట్లా ఫోన్ చేయగానే మా సురేందర్ గారు నాయక్ గారు వచ్చినారు. మేము మీ ఎంబడ ఉంటాం, మీతో ఉంటాం, అవసరమంటే నైట్ హాల్ట్ కూడా చేస్తాం. మీ భూములకు ఎక్కడ ఒక ఈజ్ పోనీయకుండా మేము అన్ని విధంగా అసెంబ్లీలో కౌన్సిల్లో బయట పోరాడతాం అని కూడా హామీ ఇస్తూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రకటన గురించి ఇద్దరు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక 5-7 మినిట్స్ చెప్తా అన్నారు. చూడండి, రెండు డిమాండ్స్ అయితే ఒప్పుకున్నారు, ల్యాండ్ ఇస్తామన్నారు అండ్ ఉద్యోగ